హోదా కాదు అన్న రాజ్నాథ్ కామెంట్స్ కు సంబంధించి, అలాగే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి తొలివారంలో రాబోతున్న నేపథ్యంలో కేంద్రం వరాల జల్లు కురిపించబోతోంది అన్నట్టుగా మరొక వార్త వచ్చింది. అలాగే బీజేపీ వ్యతిరేక పార్టీల సమైక్య బలానికి కోల్కతా వేదిక కాబోతోంది ఈరోజు. ఈ విషయాలకు సంబంధించి ఈరోజు మనం పబ్లిక్ పాయింట్లో చర్చించుకుందాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ భండారు శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు, వెరీ గుడ్ మార్నింగ్. రైట్, నిన్న కడపలో రాజ్నాథ్ కొన్ని కామెంట్స్ చేశారు. రాష్ట్ర వికాసమే మా లక్ష్యం, సీఎం చంద్రబాబు స్పెషల్ స్టేటస్ అంటూ ఆయన ఎప్పుడూ ఒక జపం చేస్తూ ఉన్నారు. దానికి మించి మేము చేసాం. 2 ఏళ్లలోనే 80% వరకు మేము ఏపీకి అన్ని వరాలు కురిపించాం. ఇంకా 20% రాబోయే 2 ఏళ్లలో కూడా చేసేస్తాం. 100% మీకు ఏపీకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నామని రాజ్నాథ్ కామెంట్స్ చేస్తున్నారు. మీరే ఉంటారు, ఏపీకి ఇవ్వాల్సిన వరాలన్నీ ఇచ్చేసామని బీజేపీ వాళ్ళు అనుకుంటుండొచ్చు, రావాల్సిన వరాలన్నీ రాలేదని చెప్పి టీడీపీ వాళ్ళు అనుకుంటున్నచ్చు. కానీ అక్కడ ప్రజలంటూ ఉన్నారు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఎంత వచ్చింది, ఎంత ముట్టింది, ఎంత గిట్టింది అనేది వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదా. వీళ్ళు చెప్పే స్టేట్మెంట్ల మీద ఆధారపడి ఉంటుంది దాన్ని. ఇంకోటి ఈ స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ ప్రత్యేక హోదా ప్రతిపత్తి అనేది ఈ పదజాలం గురించి చెబుతున్నాను. అంతకుముందు ఇంకో పదం కూడా వచ్చింది కదా, స్పెషల్ ప్యాకేజ్. ఈ ప్యాకేజీ స్థానంలో ఇప్పుడు ట్రీట్మెంట్ అనే పదం వచ్చింది. ట్రీట్మెంట్ అంటే 2 రకాల అర్థమేనండి. కాస్త ప్రత్యేకంగా కనిపెట్టి చూడటం, అంటే కుంతీదేవికి 5 పంచపాండవులు ఉన్న భీముడు అనేవాడు కాస్త దిట్టంగా ఉండేవాడు, పుష్టి కండ పుష్టి ఇవన్నీ ఉండి కాస్త అతనికి కొద్ది భోజనం ఎక్కువ పెట్టాలంటే అక్కడ ఉన్నప్పుడు వాడు వనవాసం చేసినప్పుడు ఉన్నప్పుడు అక్కడ చేసేవాడు అంటే సగం భాగం భీముడికి పెట్టి మిగతా అంత వీడు, అది స్పెషల్ ట్రీట్మెంట్ అంటాను. ఓకే, అలాంటిదే స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఇంగ్లీష్ అర్థం తీసుకుంటే స్పెషల్ చికిత్స, ప్రత్యేక చికిత్స విఐపీలో చేస్తారు, చూస్తారా ట్రీట్మెంట్. ఏమి మరి అర్థం ఏంటో తెలియదు, కానీ మనకు తెలిసిన అర్థం మనకు పనికొచ్చే అర్థమే తీస్తున్నాను నేను. మంచిగా చూస్తాం, కనిపెట్టి చూస్తాం అనే అర్థమే తీస్తున్నాం. దాంట్లో వితండవాదం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎన్నికలు ముంగిట్లోకి వచ్చినాయి, ఒక పక్క షెడ్యూల్ వస్తుందంటున్నారు. ఈ టైంలో ఇంకా మీరు ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా అది ఎంత ఏం ఫలితాలు ఇస్తుంది? నేను ఒక మాట చెప్తానండి శ్రీనివాస్ గారు, 2014-15 మధ్య అనేక టీవీ చర్చల్లో నేను చెబుతూ వచ్చాను, ఈ ప్రత్యేక హోదా అనేది ఇప్పటి వరకు ఏదంటుండే అంటే 4 ఏళ్ల క్రితం వరకు పెద్ద భావోద్వేగంతో కూడిన అంశం అయితే కాదు. కానీ ఇది భావోద్వేగ స్వరూపం కనుక సంతరించుకుంటే దీంట్లో ఏముంది, దీనివల్ల వచ్చేదేంటి పోయేదేంటి ఎవడు పడుచుకోడండి, ఇక దానిమీదనే ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కొత్తలో అది దాదాపు పుష్కర కాలం పైగా సాగింది. ఆ మొదట్లో ఏముందిలే దీనికి తెలంగాణ అంటే అంటారు అని చెప్పి చాలా తేలిక తీసేస్తే అది ఒక స్థాయిలో ఎంతటి భావోద్వేగ పతాక సైకిళ్ళిందంటే 100,000,000,000 ప్యాకేజీ ఇస్తూ ఉన్నారండి, ఒకటి కాదు రెండు కాదు. మీరు ప్రత్యేక తెలంగాణ అనే మాట మాట్లాడకపోతే 100,000,000,000 ఇస్తామని అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ చెబితే కూడా ఏదో చెబుతారే, సత్యభామ రుక్మిణి త్రాసులు వేస్తే తులసీదళం దూగింది, సత్యభామ వేసే నగరాన్ని ఎటు పోయినాయని చెప్పి అలా జరిగింది. నేను అదే చెబుతూ వచ్చేవాడిని. కానీ అప్పుడు ఏమనేవాళ్ళు తెలుసా అండి, అప్పుడు ఉన్నటువంటి 2 పాలక పక్షాలు కూడా కేంద్రంలో రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఏం లేదనేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత అక్కడ ఒక మాట, పార్లమెంట్లో ఒక మాట, ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక మాట కేంద్ర మంత్రులు చెబుతూ వచ్చారు, ప్రత్యేక హోదానా వస్తుంది తప్పక పరిశీలిస్తున్నాం, వీఆర్ ఎగ్జామినింగ్ ది ఇష్యూ అని చెప్పి చాలా రోజులు చెప్పారు. తర్వాత ఉన్నటువంటి సడన్గా ఒక స్టాండ్ తీసేసుకొని మేము అసలు ప్రత్యేక హోదా ప్రసక్తి లేదు, అది ఆర్థిక సంఘం తర్వాత ఇవన్నీ పోయినాయివే, ఇక నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఇవన్నీ బుట్టదాకలు అయిపోయినాయి, ఇవన్నీ గతకాలం ముచ్చటే తప్పని తేల్చారు. తేల్చిన తర్వాత ఇది నెమ్మదిగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ దీన్ని పట్టుకున్నారు. ఇప్పుడు అన్ని ఇప్పుడు ప్రత్యేక హోదా జపం చేయని పార్టీ ఒడిచిపెట్టండి, ఒక బీజేపీని మినహాయిస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్లో, బట్ అందరు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆ గొంతులు విడివిడిగా గొంతులు వినపడుతున్నాయి కానీ కలిసికట్టుగా వినపట్టలేదు. అది వీక్నెస్ కింద వాళ్ళు కేంద్రం వాళ్ళు అనుకుంటున్నారు. ఇదే కనుక ఒక 2-3 ఏళ్ల బట్టి ఒక ఉద్యమంలాగా కనుక అది పాలకపక్షం టీడీపీ నేతృత్వంలో మిగతా అఖిల పక్షాన్ని తీసుకెళ్ళినా బాగుండేది ఇలా విడివిడిగా. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏమైపోయిందంటే ఈ ప్రత్యేక హోదా అంశానికి ఎన్నికల విజయానికి ముడిపడిపోయింది లంకె. పడేసరికి ప్రతి వాళ్ళు ఇది మన ఖాతాలోకి వస్తే మనకు ఉపయోగం కానీ పక్కవాడి ఖాతాలోకి పోతే ఏంటి ఉపయోగం అనే ఒక రకమైన రాజకీయం దాని చుట్టూ అలుకుంది. దానివల్లనే ఇంతటి తిప్పలు పడుతున్నాం అండి మనం. అది ఏంటి అసలు స్పెషల్ ట్రీట్మెంటు అని చెప్పి చెప్పడంలో కూడా నాకు
ఇప్పుడు చేయగలిగింది ఏంటి, ఇప్పుడు ఇక 3 నెలలు ఒక పక్క షెడ్యూల్ వస్తుందని మీరు కూడా వార్త చదివారు. ఆ టైంలో ఇవాళ మీరు స్పెషల్ ట్రీట్మెంట్ అనే ప్రత్యేకంగా ఐసీయూ రూమ్లో పెట్టి మీరు ఎంత చికిత్స చేస్తే మాత్రం ఆ రోగికి ఏమి ఊరట లభిస్తుంది చెప్పండి. కాబట్టి ఇవన్నీ ఎప్పుడో చేయాల్సిన పనులు. పోనీ ఈ 4 ఏళ్లలోనే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా, అంతకుముందు ఈ పార్టీ ఆ పార్టీ మిత్రపక్షాలే కదా, అప్పుడు ధనం అని చెప్పి ఈ స్పెషల్ ట్రీట్మెంట్లో ఏమేమి చేయబోతున్నారు, ఎన్ని వరాలు కురిపించబోతున్నారు, ఎన్ని వరాలు ఇచ్చారు ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నట్టయితే ప్రజలు ఓహో దీంట్లో కూడా మనం ఏదో అనవసరంగా ప్రత్యేక హోదా అనుకున్నాం, దీంట్లో కూడా చాలా మంచి విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పి సమాధాన పడేవాళ్ళు. ఇవాళ అవన్నీ చేయకుండా చివరి క్షణంలో మీరు రకరకాల పేర్లు పెట్టి ప్రజలని అలా నిరాశపరిస్తే వాళ్ళు ఊరుకుంటారండి. కానీ విభజన చట్టంలోని హామీలను 10 ఏళ్లలో నెరవేర్చాలని ఉన్నా, మేము 4 ఏళ్లలోనే 80% వరకు నెరవేర్చేస్తాం, ఇంకొక 2 ఏళ్లలో మొత్తం నెరవేరుస్తామని అంటున్నారు. ఇది కార్పొరేట్ కళాశాలలో ఇవన్నీ చెబుతుంటారండి, ఇంటర్మీడియట్ కోర్సు కరికులం అంతా పూర్తయిందా లేదా, కోర్సు అంతా చెప్పామా లేదా, ఉన్నటువంటి ప్రైవేటు ట్యూషన్లు పెట్టి చివరికి ఆ కోర్సు పూర్తి చేయించడం, ఎగ్జామినేషన్ ఏంటంటే 10 ఏళ్లలో పూర్తి చేయాల్సిన పని 4 ఏళ్లలో చేసాం అంటున్నారు. కానీ చెప్పుకోవడానికి ఏమైంది, ఇవాళ వచ్చి నా ఇక ఎలక్షన్ల ముందు చెప్పుకో, ఇవాళ ఇవ్వాలి మొదటి నుంచి చెప్పచ్చు కదా ఇదే మాటలు. ఇవో ఈ 10 ఇయర్స్ ప్రోగ్రాము, ఇది ఇలా ఉంది మా మ్యాప్ రోడ్ మ్యాపు, 10 ఏళ్లలో ఇవన్నీ చేస్తున్నాం, ముందు ఇవన్నీ మొదలుపెట్టాం అని చెప్పి ఏమి మీడియా వాళ్ళ చేతిలో లేదా, ఏమి లేదు, ఎందుకు చెప్పుకోలేకపోయినారు? ఇవాళ వచ్చి మేము 10 ఏళ్లలో చేద్దాం అనుకునే 4 ఏళ్లలోనే చాలా చేస్తామని చెప్పి ఏదో మనకి మెహర్బానీ చేసినట్టు మాట్లాడుతుంటే ఉందని చెప్తున్నారు. ఏమండి 80% వరకు అంతా చేసేసాం మంచిదే కదా, 80% నేను ఇంకా మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడు ఏం చెప్పానండి, ఇచ్చామని వాళ్ళు అంటారు, ఇవ్వలేదని వీళ్ళు అంటారు. నిజమైన థర్మామీటర్ ఎవరి దగ్గర ఉందండి, ప్రజల దగ్గర ఉంది, వాడు తెలుస్తుంది కదా ఏం జరుగుతుంది ఏమిటి అనేది, మార్పు ఏంటి అప్పటికిప్పటికి ఏమైనా తేడా వచ్చిందా వాళ్ళ జీవితాల్లోనే వాడు తెలుస్తుంది కదా, అది నేను చెప్పేది. కాబట్టి వాళ్ళు గమనిస్తూనే ఉంటారు ప్రజలు నిజంగా జరిగిందా లేదా, అసలు ఊరికే పైకి భూకర మాటలు మాట్లాడుతున్నారా, ఇవన్నీ వాళ్ళ దగ్గర కరెక్ట్ లెక్క ఉంటుందండి. వీళ్ళ లెక్కలు, వీళ్ళ వైట్ పేపర్లు, వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ పార్లమెంట్ ప్రకటన, వీటన్నిటికంటే కూడా ప్రజల దగ్గర ఉన్నటువంటి లెక్కలే సరైన లెక్కలు. కానీ ఈ కడప ఉక్కు కర్మాగారం గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం ఒక టాస్క్ ఫోర్స్ కేంద్రం నియమించింది, కానీ రాష్ట్రం ఎటువంటి సమాచారం మాకు ఇవ్వటం లేదు రాష్ట్ర ప్రభుత్వం, దానివల్లే ఇంత జాప్యం జరుగుతోందని కామెంట్స్ చేశారు, దాన్ని ఎలా చూడాలంటారు? ఇది ఎలా చూస్తామండి, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి వస్తే ఇదే వస్తాయండి. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను అనుకున్నానండి, నాకు మా పై అధికారికి సత్సంబంధాలు బాగా ఉన్నన్నాళ్ళు నేను ఎక్కడికి పోయినాను, ఎక్కడికి తిరిగి వచ్చాను, ఏం చేశాను అడగడు, సెలవు పెట్టావా లేదా అని కూడా అడగడు. బాగున్న రోజుల్లో నేను అదే మామూలుగా సంబంధాలు జడిపోయినాయి అనుకోండి, ఒక్కరోజు పొరపాటున ఏదైనా కాస్త గంట ఆలస్యంగా పోయినా కూడా ఇలా గడియారం చేసి వై హౌ అని చెప్పి ఓ మెమో ఇచ్చినా ఇస్తాడు. ఇవాళ అదే పరిస్థితి నడుస్తుంది. 4 ఏళ్ళు మంచిగా ఉన్నన్నాడు ఏమీ రాలా, ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. మేము అడిగాం వాళ్ళు ఇవ్వలేదు, ఏం మరి అడిగాం ఇవ్వలేదు అన్నప్పుడు 4 ఏళ్ల క్రితం బాగానే ఉన్నారు కదా, ఉన్నప్పుడు గట్టిగా మీ వార్డు వీడు తేల్చుకోవాల్సిన విషయాలు. ఇవాళ చివరిలో ఎలక్షన్లు దగ్గర పడ్డప్పుడు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అనుకుంటూ పోతే ఏంటి ఉపయోగం చెప్పండి, అది నేను చెప్పేది. వీళ్ళు ప్రజలని దృష్టిలో పెట్టుకొని చేయట్లేదండి అన్ని రాజకీయ, నేను అందుకే ఇప్పుడు పార్టీల పేర్లు కూడా తేలేదు. ఊరికే కేంద్రం రాష్ట్రం ఉండదు అయితే అక్కడ ఉన్నటువంటి పేర్లు కూడా పార్టీల పేర్లు ఎందుకు అనవసరం, ఎందుకంటే ఈ పార్టీ తీసి ఇంకో పార్టీని అక్కడ పెట్టినా కూడా వీళ్ళు అంతే చేస్తారు. కాబట్టి పార్టీలు పేర్లతో నిమిత్తం లేకుండా కూడా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇటైనా వీళ్ళు అటైనా కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో ఇదే వ్యవహారం నడుపుతారు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యవహారం ఇది ముడిపడిందన్నమాట. దీని ప్రజలకు ఏదో చేసి ప్రజలకు ఇది చేసామని చెప్పడం బదులు ప్రజలకు కొంత చేసి ఇంత చేసామని మెహర్బానీగా చెప్పుకోవడం చూసారా, ఇది విషాదం. అక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా అంటారు, మేము రోడ్లు వేయించాం, మేము ఎలక్ట్రిసిటీ బల్బులు పెట్టించాం, మేము ఇచ్చేయించాం, మేము కాంక్రీట్ రోడ్లు వేయించాం అంటారు. వాళ్ళ డబ్బుతోనో వీళ్ళ డబ్బుతో మొత్తాన్ని ప్రజల డబ్బు మీ డబ్బు నా డబ్బుతో ఇక్కడ రోడ్లు వేయించి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెబుతుంటాయి, చూసారా మేము రోడ్డు వేయించాం, ఈ రోడ్డు మీద మీరు నడుస్తూ కూడా ఇలా మాట్లాడతారా అని చెప్పి వీళ్ళు అంటారు. అసలు ఎవడబ్బసం ఇది, వాళ్ళు వీళ్ళు అసలు మనం కట్టిన డబ్బుల్లోంచి మన ట్యాక్సుల్లోంచి వాళ్ళిద్దరు ఖర్చు పెట్టి అదేదో మా సొంతగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోంచి రాసిచ్చినట్టుగా తీసిచ్చినట్టుగా ఇన్ని రకాల వ్యవహారాలు చేస్తున్నారంటే అది దారుణం అండి. ఇది రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్తో దోస్తీ కడుతున్నాయి, అవి ముందు ముందు బతికి బట్ట కట్టలేని పరిస్థితికి వస్తాయని రాజనాథ్ కొన్ని కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు, దానికి సంబంధించి డిస్కషన్? పబ్లిక్ పాయింట్ తిరిగి స్వాగతం. శ్రీనివాస్ గారు,
సో రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి కాంగ్రెస్తో దోస్తీ చేస్తున్నాయి, అవి బతికి బట్టకట్టలేని పరిస్థితి మేము తెలంగాణలో ఆల్రెడీ చూశారు కదా అని కొన్ని కామెంట్స్ చేశారు మీరు. బస్సు నేను రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ అనే మాట వాడారంటే నేను అనుకోవడం ఉభయ తెలుగు రాష్ట్రాలే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలన్నీ అంటానికి అక్కడ జనసేన కానీ వైసీపీ కానీ వాడితే దోస్తీలో లేవు, ఇక్కడ అంతే తెలంగాణలో. బహుశా నేను అనుకోవటం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అంటే అటు టీడీపీ ఇటు టీఆర్ఎస్ ఏమి దోస్తీ చేయట్లేదు ఇక్కడ కాంగ్రెస్ తోటి. వాళ్ళు అసలు నిప్పు ఉప్పులాగా ఉంటున్నారు. పోనీ ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాట్లాడాడు అనుకుందాం. పోనీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ప్రధానమైనది, ఆ పాలకపక్షమైనటువంటి టీడీపీ కాంగ్రెస్తో దోస్తుంది. మరి నాలుగేళ్ళు బీజేపీతో దోస్తీ చేసినప్పుడు ఈ మాట ఎవరు అనలేదే, బతికి బట్ట కట్టడం జత కట్టడం ఇవన్నీ మాటలు అప్పుడు వాళ్ళతో దోస్తీలోనే ఉన్నారు కదా నాలుగేళ్ల పాటు. ఈ టీడీపీ బీజేపీ రెండు కలిసి ఉన్నాయి కదా అప్పుడు. మరి వేరే వాడు కూడా ఈ మాట బీజేపీతో జత కడితే బతికి బట్ట కట్టడం ఇలాంటి పదాలు ఏం వాడలేదు కదా. ఇవన్నీ రాజకీయాలండి. ఇప్పుడు పీవీని అవమానించిన కాంగ్రెస్ పార్టీతో బాబు దోస్తి చేస్తున్నారు. ఎవరు ఎవరిని అవమానించారు అంటే నిజంగా అండి అది దారుణం. మళ్ళీ మన రాజకీయ పార్టీల పేర్లు పెద్దవాళ్ళ పేర్లు చెప్పి పొద్దున్నే నా నోరు చెడగడదు. ఆయన స్వయంగా అద్వానీ గారికి జరిగినటువంటి వ్యవహారాలు ఇవన్నీ ఇప్పుడు కొన్ని కడుపులో తిప్పే విషయాలు చర్చించడం కూడా బాగుండదండి. అనవసరంగా పీవీ గారి పేరు రావడం ఎందుకు? సరే పీవీని కాంగ్రెస్ వాళ్ళు అవమానించారు, ఆయనకి పాపం చేశారు. ఏఐసిసి కార్యాలయంలో కనీసం ఆయన పార్థివ దేవాన్ని పెట్టడానికి కూడా అన్నారు, అయిపోయింది కదా. దాన్ని ఎక్కడ పెట్టాలో ఎక్కడ కూర్చోబెట్టాలో ఇలాంటి మాటలు అన్నా ఇలాంటి చేతలు చేసినా ప్రజల స్పందన ఎలా ఉంటుందో తెలిసిపోయింది కదా 2014లో. మరి మీరు అలాంటివి రాకుండా చూసుకోవాలి. మీకు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీకు గొప్ప గొప్ప పెద్ద. ఇదేమి భారతీయ జనతా పార్టీ అంటే అది ఒక వృద్ధ పార్టీ కాంగ్రెస్ లాగా. కాబట్టి అప్పటి వాళ్ళు వాళ్ళ నాయకులు 85 ఐదేళ్ళ వాళ్ళు మురళి మనోహర్ జోషిలు అద్వానీలు వ్యవహారాలు చాలామంది ఉన్నారు అక్కడ కూడా, ఘన పార్టీలు చాలామంది ఉన్నారు. మరి అటువంటి అప్పుడు వాళ్ళ విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా ఒకసారి. ఇప్పుడు ఒకటి వేపు వేలు చూపెడితే నాలుగేళ్ళు మన ఎప్పుడు చూపెడతాయని సామెతలాగా ఇవన్నీ కొద్దిగా చౌకబారు రాజకీయాలండి. ఏదైనా చెప్పదలుచుకుంటే మేము చేసాం ఇది అని చెప్పి చెప్పుకోవాలి కానీ ఇంకొకళ్ళ మీద అది. పోనీ కాంగ్రెస్ని విమర్శించడానికి 100 కారణాలు ఉన్నాయి, ఇదొక్కటే కాదు. కాంగ్రెస్ని బ్రష్ పడించడానికి వాళ్ళు చేసిన స్కామ్లు వాళ్ళు చేసిన గందరగోళాలు చాలా ఉన్నాయి కదా విమర్శించడానికి. ఇదొక్కటే పాపం పి నరసింహరావు గారు ఒక్కటే పైకి తీసుకొచ్చి పెద్ద మనిషిని తీసుకొచ్చి అది తెలుగు నేల మీద ఇలాంటి మాట్లాడటం కంటే కూడా ఇంకేదన్నా అంశం తీసుకొని మాట్లాడుంటే బాగుండేది. ఇవన్నీ డిఫెన్స్లో పడే ఆర్గ్యుమెంట్లని తెస్తున్నారండి ఇవన్నీ. రైట్, మనతో మాట్లాడడానికి కాలర్స్ కూడా ఉన్నారు. గుంటూరు నుంచి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి. యా మాట్లాడండి సార్. హలో శ్రీనాథ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి రాజ్నాథ్ గారిని ఉండి బీజేపీ వాళ్ళు కానివ్వండి ఎవరు వచ్చినా మేము ఎలా చేశాము ఆంధ్రప్రదేశ్కి ఎంతో చేశామని అని అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేయలేదని అంటుంది, బీజేపీ మేమంతా చేసామంటున్నారు. ఇలాంటి పెద్దలు వక్తలు ఎంతో మంది విఘ్నులు ఉన్నారు, వీళ్ళందరూ కలిపి ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళైనా మేము ఏం చేసాం, మేము ఇంత ఇచ్చాం, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామని అని చెప్పి చెప్పడానికి ఎందుకు సాహసించట్లేదు బీజేపీ పార్టీ? సో ప్రజల్లోకి వచ్చిన తర్వాత మేము అది చేసాం ఇది చేసామని చెప్పానని మీరు కూడా ప్రజల కన్ఫ్యూజన్ లో ఉన్నారనుకోండి. ప్రజల కన్ఫ్యూజన్ లో ఏం లేదు సార్, ప్రజలకు క్లియర్ గా అర్థమవుతుంది బీజేపీ ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రవర్తిస్తున్నటువంటి విధానం ప్రజలకు బాగా అర్థమవుతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు. మరో కాలర్ ఉన్నారు హజరత్ గారు బెంగళూరు నుంచి. హజరత్ గారు ఓకే చూస్తున్నా సార్. పొద్దున్నే నుంచి మన ఏబిఎం పబ్లిక్ పాయింట్ డైలీ చూస్తున్నా సార్ నేను. యా హజరత్ గారు యా చెప్పండి సార్. యా మీ క్వశ్చన్ అడగండి డైరెక్ట్. హజరత్ గారు చెప్పండి సార్. యా యా మీ క్వశ్చన్ అడగండి డైరెక్ట్ గా. నమస్తే పెద్దలకు. నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఆంధ్ర మీద తలసాని శ్రీనివాస యాదవ్ సార్ గారు పెద్ద విపరీతంగా మాట్లాడుతున్నారు కదా, మేము గుర్తిస్తాం అర్జిస్తాం విధిస్తామని. సరే ఇవ్వచ్చు, మీరు ఏ పార్టీ తరఫున అక్కడ పోయి ప్రచారం చేస్తున్నారు నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే సరే అయిపోయింది, తెలంగాణ వచ్చేసింది, ఆంధ్ర వచ్చేసింది. ఆంధ్ర వాళ్ళు ఏదో ఇప్పుడు కొన్ని ఇప్పుడు అనంతపురం జిల్లా ఎడారి ఎడారి అని కూడా కియో కంపెనీ తీసుకొచ్చి ఇలా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకొచ్చి అక్కడ పోతు రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంతో మంది ఉద్యోగులు వస్తున్నాయి. ప్రభుత్వం
మంచి మంచి ఫ్యాక్టరీలు తీసుకొచ్చున్నాడు, విశాఖపట్నం మంచి మంచి ఫ్యాక్టరీలు తీసుకొచ్చున్నాడు, విజయవాడకి అమరావతి కడుతున్నారు. సరే మీరు బాగా ఆర్థికంగా ఉన్న రాష్ట్రం, మీరు బాగా లక్షణంగా ఉండండి. సరే తెలుగుదేశం ఉంది కాబట్టి ఆయన అంతరంతో ప్రజలు నిలబెట్టి ఒక 10 సీట్లు నిలబెట్టి 10 మంది నిలబెట్టేసి అంతరంతో ఓటు సంపాదించుకున్నాడు. రైట్, సంతోషం. మీరు ఓటు ఇచ్చారు, దాని గురించి సంతోషం కాదని చెప్పలేదు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీరు ఫలానా పార్టీ తరఫున మేము వస్తున్నాం, మీకు మంచి చేస్తాం, మరి ఫలానా ఓటు వేయండి అని మీరు చెప్పండి, మేము వచ్చి మీకు గుర్తిస్తాం అంటే ఇప్పుడు మీకున్న రోషం ఆంధ్ర వాళ్ళకి లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఆంధ్ర వాళ్ళ పెత్తనం కావాలా, తెలంగాణ పెత్తనం కావాలా, మన విజయవాడ అమరావతికి తీసుకుని మనం పెత్తనం పెడదామని మీ పెద్ద ఆయన వాళ్ళు. ఇప్పుడు మరి మాకు తెలంగాణ హైదరాబాద్ మా ఆంధ్ర వాళ్ళ పెత్తనం వచ్చి మా హైదరాబాద్ లో తీసుకొచ్చి పెట్టాలనా చెప్పండి, మీరు చెప్పండి. చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, మిమ్మల్ని వెల్కమ్ చేస్తాం, మిమ్మల్ని మంచిగా మాట్లాడతాం, మేము చెడ్డగా మాట్లాడతాం. మీరు దద్దగుల పార్టీ అన్నది మీరే, తర్వాత పనికిరాని వాళ్ళు మీరే. సరే ఒకసారి పెద్ద మన సీఎం గారు కేసీఆర్ సార్ ఏమన్నాడు, మీ పై రాష్ట్రంలో ఉన్నా మీరు కింద ఉన్నారు, నీళ్లు మీరు మాకు గొడవ పెట్టుకుని మీరు ఇబ్బంది పడతారు, 2 ఇయర్స్ బ్యాక్ లో బ్యాక్ ఒక పబ్లిక్ పాయింట్ చెప్పాడు. సరే మేము కింద ఉన్నాం, మా ఆంధ్ర వాళ్ళు మీకు కింద ఉన్నాం. సరే అయిపోయింది, నేను మా బతుకు మేము బతుకుతున్నాం కదా, మా మీద ఎక్కువ మీరు కోపం చేసుకొచ్చి సెంటర్ లో వాళ్ళు ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పెట్టి అప్పుడు మా రాష్ట్రం బాగుపడకూడదని మీకు ఇబ్బంది. మీకు హైదరాబాద్ ఉంది, కోదాను కోట్ల రివెన్యూ వస్తుంది, మీరు బాగా సంపాదించి పెట్టుకోండి, సంపాదించి చేసుకోండి, మీ రాష్ట్రానికి మంచిగా చేసుకుంటున్నారు, దానికి ఎవరు కాదని చెప్పలే. మా రాష్ట్రం మీద వచ్చేసి నేను మేము ముందు గుర్తిస్తాం ఆ గుర్తిస్తాం. సరే మీరు ఎవరు తరఫున వచ్చి మేము పలానా ఇద్దాం, టీడీపీగా జగన్ పార్టీగా పవన్ కళ్యాణ్గా పలానా ఓటు చేయండి, ప్రచారం చేయండి, మీరు కూడా ఈ పార్టీ నుంచి తీసుకోండి, ప్రజలు మీకు ఆకాంక్ష చేసుకోండి, దానికి తప్పలేదు కదా. ఊరిక దత్తమల పార్టీ అనేది మేము గుర్తిస్తాం, మేము చూసుకో. సరే మీరు యాదవరాజు ఉన్నారు, మీ యొక్క యాదవరాజు వేస్తే ఓటు అక్కడ ఎవరు ఎమ్మెల్యే గెలవరు కదా, ఎస్సీ ఏల ఎస్టీ ఏల బీసీ ఏల మైనార్టీ ఏల జనరల్ ఏల అందరు కూడా అన్ని వేస్తేనే ఓట్లేదు. రైట్ హజరత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.